టుడేస్ టాపిక్ వాట్ జీసస్ హ్యాడ్ దట్ వీ డోంట్. చాలామంది అనుకుంటాము మనమంతా యేసయ్య దేవుని కుమారుడు కాబట్టి అన్ని గొప్ప కార్యాలు చేయగలిగాడు, ఆయన దగ్గర శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన అలా చేయగలిగాడు, ఆయన ఏమన్నా చేయగలుగుతున్నాడు, మనం ఏం చేయలేకపోతున్నాము. అప్పుడు మనం అనుకుంటాము ఈ పాయింట్స్ అనుకుంటాం ఎట్లాంటిదంటే, ఆయన దగ్గర ఉంది మన దగ్గర లేనిదేంటి అనగానే ఆయన దేవుడు కుమారుడండి, ఆయన పరలోకం వచ్చాడండి, ఆయన ఏ పాపం చేయలేదండి అని చెప్పి మనల్ని మనమే తక్కువ చేసుకొని ఆయన్ని హెచ్చిస్తూ ఉంటాం. ఆయన హెచ్చించదంటలేదు నేను, హెచ్చించండి కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు అంటున్నాను నేను. మీరు ఏసైతే కంపేర్ చేసుకుంటున్నప్పుడు, మీరు ఏసైతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఇంకొక మెట్టు ఎలా పైకెక్కాలనేది కంపేర్ చేసుకోవాలి. కానీ నేను ఇంతే, నా బతికి ఇంతే, ఇంతకంటే ఎక్కువ చేయలేను, నేను ఇంతే, నా చదువు ఇంతే, నా జ్ఞానం ఇంతే, నా నాలుక ఇంతే, నా రంగు ఇంతే, నా ఎత్తు ఇంతే అని నిన్ను నీవు అణుచుకొని దేవుణ్ణి హెచ్చించేసి నువ్వు అలాగే మిగిలిపోవద్దు. యేసయ్యకి ప్రత్యేకమైన టాలెంట్స్ ఆయనకే ఉన్నాయి, మనకేం లేవు. ఇవాళ వాక్యం అదే, ఈ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. అనుదిన వాక్యమును మనము అనుసరించి జీవించాలి. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, యేసయ్యకి ఒకలాంటి ప్రివిలేజ్ ఇచ్చి అక్కడ ఉన్న డేవిడ్కి ఇంకోలాంటి ప్రివిలేజ్ దేవుడు ఇవ్వలేదు. పైన దేవుడు యేసయ్యని ఒకలా చూసి బాబీని ఇంకోలా చూడలేదు. ఎందుకంటే ఆయన ఏ పక్షపాతి కాదు. ఎంత కుమారుడైనా సరే తండ్రిని చెప్పడానికి వచ్చినా, తండ్రిని చూపించడానికి వచ్చినా యేసయ్యకి కూడా ఈ లోకంలో ఆకలి, తప్పులు, నిద్ర, పని, కష్టం తప్పులా. అట్లాగే మనకి తప్పవయండి. నిన్ను ఒకలాగా చూచి, భూమి మీదకి వచ్చిన నిన్ను ఒకలా చూచి, భూమి మీదకి వచ్చిన యేసయ్యని ఇంకొకలాగా దేవుడు చూడలేదు. ఆయనకి ఎటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయో మీకు అటువంటి క్యాపబిలిటీసే ఉన్నాయి. మీకు ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయో ఆయనకి అటువంటి టాలెంట్సే ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు అంటే నువ్వు సర్వశక్తిమంతుడివే. ఆయన చనిపిల్లలు తిరిగి లేపగలడు అంటే నువ్వు చనిపిల్లలు తిరిగి లేపగలవు. అటువంటి స్థితిని యేసయ్యకి ఇచ్చాడు. పుడుతూనే మనకి కూడా అదే ఇచ్చాడు. మనల్ని ఏదో పాపులుగా నీచులుగా చేసి ఆయన దేవుడుగా ఉద్ధరించడాని కోసము మరి అన్ని దేవత మతాల్లో ఉన్న విధముగా బైబిల్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. అతి అన్య మతాల్లో ఉన్న విధముగా మన బైబిల్లో అట్టగా లేదు. సో అందుకే అంటున్నాడు, నేను దేవుణ్ణి మీరు దేవుళ్ళే అంటున్నాడు. ఐఎమ్ గాడ్ అండ్ యువర్ గాడ్స్. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు, ఆ దేవుడే మాట్లాడు, నేను దేవుణ్ణి మీరు దేవుళ్ళే. యూఆర్ నాట్ ఆర్ లెసర్ దెన్ గాడ్, యూఆర్ గాడ్. బైబిల్ చెప్తుంది నువ్వు ఒక దేవుడు అని గుర్తుపెట్టుకో. స్వర్ణలత గారు ఒక దేవుడు ఒక దేవత అంటే నవ్వుతాలుగా అంటున్నాడులే పాస్టర్ గారు అని నవ్వు వస్తుంది, నవ్వుకోవచ్చు, తప్పేం లేదు. బాబు ఒక దేవుడే అంటే నవ్వు వస్తుంది మనకి, రాదా నీకే వస్తుంది నవ్వు, కానీ నవ్వుకోవచ్చు, పర తప్పులేదు. కానీ వాక్యాన్ని అపహసించొద్దు, వాక్యాన్ని తప్పుగా తీసుకోవద్దు. వాక్యం చెప్తుంది ఐఎమ్ గాడ్ అండ్ యువర్ గాడ్స్ అంటున్నాడు దేవుడు. మనం కూడా దేవుడు అంటే యేసయ్య కూడా దేవుడే, తండ్రి దేవుడే, అందరూ దేవుళ్ళే. కానీ యేసయ్య చేసిన పనులు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయనలో ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? వాట్ జీసస్ హ్యాడ్ అండ్ దట్ వీ డోంట్. మన దగ్గర లేనిది అదే స్పెషాలిటీ ఏదైనా ఉందా ఆయన దగ్గర? నథింగ్, ఏమీ లేదు. చూసుకుందాం ఈరోజు మై ఫస్ట్ పాయింట్, పర్ఫెక్ట్ హోలీనెస్. పర్ఫెక్ట్ హోలీనెస్, ఆయన పరిశుద్ధత, పరిశుద్ధత పర్ఫెక్ట్గా ఉంది, పరిపూర్ణంగా ఉంది, పరిపూర్ణమైన పరిశుద్ధత. హెబ్రీయుల పత్రిక 4:15 చూసుకుందాం ఒకసారి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూద్దాం ఈ ఒక పాయింట్ దగ్గర ఆగుదాం. ఇక్కడ మన ప్రధాన యాజకుడు
అంటే ప్రధాన యాజకుడు అసలు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడంటే అతని స్థానం ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఉండే అతనే ఒక యాజకుడు. ఆ యాజకుడిలో అతి పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు, సీనియారిటీ, దేవుని చేత అభిషేకించబడిన వాడు ప్రధాన యాజకుడు అవుతాడు. ప్రజల మన్నన పొందుకొని, దేవుడి ఆదరణ పొందుకొని ముందుకెళ్ళి ప్రధాన యాజకుడు అవుతాడు. ఓకే, ఈ ప్రధాన యాజకుడు దేవునికి మనకి ఆ షఖీన, ఆ గ్లోరీ, ఆ దేవుడు ఆ మందసం దగ్గరికి వచ్చినప్పుడు ఈయన అక్కడ ఉండి ఆయనతో మాట్లాడి ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఒక దట్టి కడతారు కదా, ఇక్కడ సిఎస్ఐ కానీ పాస్టర్లు అందరూ ఇక్కడ తాడు కడతారు కదా, తాడు పట్టుకుంటారు, వెనకాల పట్టుకుంటారు, ఆ తెర ఉంటుంది మధ్యలో కింద బట్టల చుట్టూరు కింద అంగి చుట్టూరు బెల్స్ ఉంటాయి, చిన్న చిన్న గంటలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి వణుకేవాడు ఆ మహిమ వచ్చినప్పుడు వెనక లాగేసేవారు ఆ తాడు పట్టుకొని. అందుకే ఆ తాడు పెడతారనమాట ఇప్పటికి కూడా పాస్టర్ ఆ తాడుతో వెనక లాగేసేవారు బయటికి, ఈ లోపలికి వెళ్ళకూడదు, ఆయన బయటకు వచ్చేయచ్చు. అంత గొప్ప మహిమ వచ్చేది పై నుండి కిందకి ఆ మందసము దేవుడు తన ప్రజలతో మాట్లాడాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగనే అట్లాంటి ప్రధాన యాజకుడిగా ఆ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రికి మనకి పాపం ఎక్కువై మనం దూరంకి వెళ్ళిపోయాం, దూరంకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ దూరం తగ్గించడానికి మళ్ళీ ఒక ప్రధాన యాజకుడిగా రావాల్సి వచ్చింది. ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య మధ్యలోకి ఒక యాజకుడిగా వచ్చాడు. ఆయన యాజకుడిగా వచ్చి ఆయన అంటున్నాడు, నువ్వే ఒక యాజకుడిగా ఉండి, నువ్వే ఒక బలిపీఠంగా ఉండి, నువ్వే ఒక బలిగా ఉండి బలి అర్పించు, స్తుతి యాగం అర్పించు, బలి యాగం అర్పించు. ఇప్పుడు ప్రధాన యాజకులు మనం కూడా ప్రధాన యాజకులు అయిపోయాం. ఆయన దేవుడు అంటే మన దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు. ఆయన యాజకుడు అంటే మనం కూడా యాజకులు అయిపోయామే, రాజులైన యాజక సమూహము. తేడా ఏముంది ఆయనకి మనకి? ఇప్పుడు డిగ్రీస్ అని ఈక్వల్ అవుతుంది చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య నువ్వు నేను ఎటువంటి బలహీనతల్లోనూ లోనవుతాము. మన బలహీనతలు ఏంటో మనకంటే గొప్పగా ఎవరికి తెలియవు. అవునానా? మన బలహీనతలు ఏంటి తెలుసుగా? మనకి వీక్నెస్ తెలుసుగా? మన బలహీనతలు దేనికి పడిపోతామో, దేనికి కృంగిపోతామో తెలుసుగా? మనకే బాగా తెలుసు అది. సో అటువంటి వాటిలో నేను ఎట్లాగ పొందుకుంటున్నాను, ఆ బలహీనత వల్ల నేను ఎట్లా అనుభవిస్తున్నాను, మీరైతే ఎలాగ అనుభవిస్తున్నారో ఆయన అలాగే అనుభవించాడు. మీకు నాకు ఆయనకి ఈ యొక్క సహానుభావము, ఈ అనుభవము అందరికీ ఒకే రీతిగా ఉంచాడు. దేవుడు అన్నది మాత్రం తీసేయాల అనుభవాన్ని, అవసరం లేదు, నేను దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, అక్కర్లేదు, తీసేయాల. నువ్వు నేను ఏ బలహీనతలకు లోనవుతున్నాము, ఏ బలహీనతలు బాధపడుతున్నాము. బలహీనతలు అంటే వీక్నెస్ కాదు, ఏ నీరసం కాదు, దేనికో దానికి పడిపోతూ ఉంటాం, డబ్బుకో పాప అనుకో దేనికో దానికి. సో ఓకే, అటువంటి వాడు సమస్త విషయంలోనూ మన వల్లనే శోధించబడిన అంటే మనం బలహీనతలోనే దేని వల్ల శోధించబడతామో అదే రకమైన టెస్ట్లు ఆయనకి కూడా వచ్చినాయి, ఏసైకి కూడా. ఆయన పాపము లేనివాడిగా ఉండెను, కానీ మనమైతే ఆయన పాపములోనే ఉండిన వారం అని రాసుకోవాలి. మన బైబిల్లో అయితే ఆయన పాపంతోనే ఉన్నవారము అని మనం రాసుకోవాలి. ఆయన ఏ పాపం లేనివాడు అంటే నీకు నాకు వచ్చే బలహీనతలు, ఒక సామాన్య మానవుడికి వచ్చే బలహీనతలు ఆయనకి వచ్చినాయి. ఆకలి ఏమనివ్వండి, కామమే ఏమనివ్వండి, దప్పికేమనివ్వండి, లేకపోతే ధనమే ఏమనివ్వండి, లేకపోతే వ్యసనమే ఏమనివ్వండి, ఏదైనా సరే ఏ వ్యసనాలతో మనం లోనవుతున్నామో, బాధపడుతున్నామో, అవే వ్యసనాలు ఏసై కూడా వచ్చినాయి. కానీ ఆ అనుభవము ఆయన పొందుకున్నాడు, మనం పొందుకున్నాము. లాస్ట్కి ఏమంటున్నాడంటే ఆయన పాపము లేనివాడిగా ఉండెను, మనం పాపములోనే ఉండువారముగా ఉండిపోయాం. సో ఆయనకి ఒకటే పరీక్ష, మనకి ఒకటే పరీక్ష. ఆయనకి ఒకటే ఎక్స్పీరియన్స్, మనకి ఒకటే ఎక్స్పీరియన్స్. కానీ ఆయన పాసు, మనం ఫెయిల్. ఏమండి శరత్ గారు, ఆయన పాసు, మనం ఫెయిల్. ఫెయిల్ అయిపోతున్నాం. మరి ఏంటండి ప్రాబ్లము? ఆ పాపం లేకపోతే మేము కూడా ఏసే వాళ్ళే ఉంటాం కదా, ఆ పాపమే కదా మమ్మల్ని వేరు చేస్తుంది మీ దగ్గర నుండి. ఒకవేళ పాపమే లేకపోతే ఏసైకి మేము బాగానే ఉంటాం కదా, క్వశ్చనే కదా. చూద్దాం ఒకసారి ప్రకటన 1:5 చూద్దాం. ప్రకటన 1:5, మనల్ని ప్రేమించు తన రక్తం వలన. ఎవరి రక్తం వలన?
యేసు ప్రభు రక్తం వలన మన పాపముల నుండి మనల్ను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. అంటే యేసుని చనిపోయిన తర్వాత రక్తం చిందించాడు కదా, ఆ రక్తం మన పాపములు నుండి మనల్ని వేరు చేస్తుంది. కానీ యేసయ్యని మాత్రం ఆ పాపం నుంచి వేరు చేయలేకపోయింది. యేసయ్య పడ్డ పాపము, యేసయ్య పడ్డ శ్రమలు, లేదా యేసయ్య పడ్డ బలహీనతలు మనము పడుతున్నాం. మనం అనుకుంటాం ఆ పాపములు ఉండబట్టి ఇట్లా ఉన్నాను అనుకుంటాం, కానీ ఆ రక్తము ఆ పాపం విడిపించింది. ఆ రక్తము, యేసయ్య రక్తము పాపాన్ని నిడిపెట్టింది, మనల్ని నిడిపెట్టింది. కానీ ఏం జరిగిందంటే మళ్ళీ ఈ పాపమేమో ఇట్లా రావాలని చూస్తుంది. మనమేం చేస్తున్నాం, నువ్వు కాకపోతే నాకెవరు రా అని మళ్ళీ పాపంతో కలిసిపోయాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, నాకేవైతే వ్యసనాలు ఉన్నాయో, అటువంటి వ్యసనాలలో ఆయనకు కూడా వచ్చినాయి. దేనికైతే లోన్ అవుతున్నామో వాటి కూడా లోన్ అయ్యాడు, కానీ దాంట్లో పడిపోలేదు ఏసయ్య. వాటిని జయించాడు, మనము జయించలేదు. ఆయన పాసు, మనం ఫెయిల్. ఇప్పుడు ఫెయిల్ అయ్యాం కాబట్టి ఫెయిల్ అని మాట్లాడతారు. పాస్ అయిన వాడు ఏం మాట్లాడతాడు చెప్పండి? స్కూల్లో, కాలేజీలో కానీ పాస్ అయిన వాడు ఏం మాట్లాడతాడా? పాస్ అయిన ఏం మాట్లాడతాడు? నేను పాస్ అది చాలు అంతేనా? ఫెయిల్ అయిన ఏం మాట్లాడతాడు? నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, సరిగ్గా బోధించలేదు. ఒకటే టీచర్, మళ్ళీ ఆవిడ ఫెయిల్ అవుతాడు, పాస్ అవుతాడు, సరిగ్గా చెప్పలేదు, సరిగ్గా కరెక్షన్ చేయలేదు, నాకు టైం సరిగ్గా ఇవ్వలేదు, పేపర్ లాగేసుకున్నారు లాస్ట్లో, నా పేపర్ అర్థం కాలేదు, 100 సాకులు ఉంటాయి ఓడిపోయిన వాడికి, గెలిచిన వాడికి చాలు పాస్ అయిపోయాను, నేనైతే పాస్ చాలు. అరే నువ్వు పాసా? పాస్. అరే ఏంట్రా, మనందరం కలిసి చదువుకున్నాం కదరా, నువ్వు పాస్ అయ్యి నేను ఫెయిల్ అయ్యానంట్రా. ఆడి బాధ ఆడి ఫీలింగ్ కాదు, నువ్వు పాస్ అయినది. అలా ఉంటాయి స్టోరీ, అంతేనా బాబీ? స్కూల్లో, కాలేజీలో అలాగా, ఇద్దరంగా చదువుకున్నావు, నువ్వు పాస్ అయ్యవరా, నేను ఫెయిల్ అయ్యాను, రైట్? సో మన పాపమే ఒక సమస్య అనుకుంటే ఆ పాపాన్ని కూడా తీసేశాడు ఆయన రక్తం ద్వారా, నీకు ఇంకా ఈజీ చేశాడు. ఆయనేమో 10th క్లాస్ పాస్ అయ్యాడు యేసయ్య, మనం LKG పాస్ అయ్యాడు కష్టపడుతున్నాడు. ఆ సిలబస్ కూడా తగ్గించాడు, పాపం మన సిలబస్ తగ్గించాడు, అయినా కానీ ఫెయిల్ అవుతున్నాం. సో యేసయ్యకి ఉన్నది మనకి లేనిది ఏంటి? ఆయనలో ఉన్న గొప్ప పాపమును జయించే శక్తి ఏంటి? పాపాన్ని జయించే శక్తి ఏంటి? వాక్యం. మన దగ్గర వాక్యం ఉంది. అసలు పాపాన్ని కూడా దూరం చేశాడు, మళ్ళీ మనమే పాపాన్ని అతుక్కుంటున్నాం. ఆయన పాపాన్ని జయించాడు, పాపాన్ని అతుక్కుంటాం. పాయింట్ నెంబర్ 2, డైరెక్ట్ యూనిటీ విత్ గాడ్. యోహాను 14:11. మనం అనుకుంటాము యేసయ్య దేవుడు చక్కగా మాట్లాడాడు, ఆయన దేవుడు ఒకటే, సో వాళ్ళిద్దరు ఒకటే పవర్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే అని మనం చెప్పుకోవచ్చు. చూసుకుందాం ఒకసారి యోహాను 14:11. అమ్మ నువ్వు తర్వాత రాసుకోవాలి, నువ్వు రాసుకొని విని తర్వాత చేసుకుంటే టైం సరిపోదు, ఓకేనా? యోహాను 14:11. తండ్రి అందు నేనును నాయం తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. తండ్రి అందు నేను నాయందు తండ్రి ఉన్నాడు, అంటే తండ్రే నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అని నమ్మండి. ఒకవేళ నమ్మటం కష్టమైతే అట్లీస్ట్ ఈ క్రియలు చూసారని నమ్మండి. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు తండ్రి అందు నేను తండ్రి ఉన్నాము, నన్ను నమ్మద్దు, అట్లీస్ట్ నమ్మక్కర్లా, నా క్రియలను చూడండి అని చెప్పుకోవచ్చు మనం కూడా. మన క్రియలు ఏ మాదిరిగా ఉండాలా? చాలా గొప్పగా ఉండాలా. కానీ మన క్రియలు ఎలా ఉంటాయి? శూన్యం, మాటలు అమోఘం. క్రియలు ఎవడని చేయమన్నాం అనుకోండి, పని చేయమన్నాం అనుకోండి, విశ్వాసంలో పెద్ద గుండు సున్నా, లేకపోతే పెద్ద ముట్టె గుడ్డు సున్నా. తెలుసా స్కూల్ అంటే గుడ్డు వచ్చిందిరా నీ, కానీ పెద్ద గుడ్డు 0. సో దేవుడు నాయందున్నాడు, నేను దేవుని ఎందు ఉన్నాను, నన్ను నమ్మని నేసే అంటున్నాడు, లేకపోతే నా క్రియలు సున్నా నమ్మని అంటున్నాడు. ఇదే మాట మనం చెప్పగలమా? దేవుడు నాలో ఉన్నాడు, ఉన్నాడు
నువ్వు దేవుళ్ళు ఉన్నావు, ఉన్నాను. నీ క్రియలే అంటే ప్రార్థన చేస్తున్నానండి, ఒక మంచి రోజు మంచి కార్యాలు దేవుడు చేస్తాడు చిత్తం ఉంటే. క్రియలే, విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. క్రియలు ఉండవు, విశ్వాసం ఉందంటాం. విశ్వాసులని చెప్పుకుంటాం మనం, విశ్వాసులని చెప్పి క్రియలు లేకపోతే మన విశ్వాసులు ఏమండి. గొప్ప గొప్ప క్రియలు చేయాలి. యేసు చేసిన గొప్ప గొప్ప క్రియలు చేయాలి. ఈ క్రియల నిమిత్తం నమ్మండి. ఇప్పుడు మనం అనుకుంటాము అంటే క్రియలు చేయట్లేదు కాబట్టి ఆయన దేవుడు, నేను పాపిని, ఆయన దేవుడు, నేను పాపిని, ఆయన వేరు నేను వేరు, ఆయన దేవుడు, నేను భక్తుణ్ణి. ఎప్పుడైతే ఈ ఈ యొక్క విధానంగా నువ్వు ఆలోచిస్తావో ఏనాడు గొప్ప కార్యం చేయలేవు. దేవుడు నేను భక్తుణ్ణి, దేవుడు నేను విశ్వాసుని అనుకుంటే నువ్వు చేయలేవు. నాయన దేవుడు అన్నాడు, దేవుడు అంటే నేనున్నాను అని చెప్పే విధానంలో నువ్వు ఎదితే తప్ప గొప్ప కార్యాలు చేయలేవు. చూద్దాం ఒకసారి రోమీ లసన పత్రిక 8:15-17 Romans 8:15-17 ఏలయనగా మన మరల భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారిపై మనము అబ్బా తండ్రి అని ఆగుతాం. ఇక్కడ ఇప్పుడు మనం ఆత్మ అందుకున్నాం. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఇదిగో నేను వేరొక ఆధారకర్త పంపిస్తా, ఆయన మీతోను మీలోను ఉంటా. అటువంటి ఆత్మను పొందుకున్నాం. ఏ ఆత్మ అయితే పరిశుద్ధ యేసయ్య మధ్యలో ఉందో, యేసయ్య లోపల ఉందో పరిశుద్ధ ఆత్మ దేవుడు, అదే ఆత్మ మనలో కూడా ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం కూడా అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఇప్పుడు దేవా 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 అని మాట్లాడతాం మనం, దేవుడు దేవుడు అని మాట్లాడతాం. ఇప్పుడు తండ్రి తండ్రి, ఇప్పుడు యేసయ్య ఎవరు మాట్లాడండి, దేవా దేవా దేవుడా అని మాట్లాడా యేసయ్య? ఇప్పుడు కూడా తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే అవకాశం మనకు కూడా కలిగింది. ఇప్పుడు మనం కూడా తండ్రి అని పిలుచుకునే అవకాశం కలిగింది. యేసయ్యకి ఎటువంటి అవకాశం ఉందో ఆ రోజు తండ్రి అని పిలుచుకునే అవకాశము, ఈరోజు మనం కూడా తండ్రి అని పిలుచుకునే అవకాశము ఉందా లేదా? పాయింట్ నెంబర్ 2, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనం దేవుని పిల్లలము. ఇప్పుడు యేసయ్య దేవుని కుమారుడు. రుతు వినాలి, యేసయ్య దేవుని కుమారుడు. మరి నువ్వు నేను ఎవరు ఇప్పుడు? దేవుని పిల్లలం అంటున్నాడు. అంటే యేసయ్య దేవుని కుమారుడు అయితే మగవారందరూ కూడా దేవుని కుమారులమే, ఆడవారందరూ దేవుని కుమార్తెలే. అదే యేసయ్య దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు, అదే అవకాశం మనకు కూడా కలిగించాడు తండ్రి అని పిలిచే అవకాశము. ఆయనకు ఉంది, మనకు లేదంటూ ఏమి లేదండి. తర్వాత 17, మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము, మామూలు పిల్లలం కాదండి, దేవుని వారసులము, క్రీస్తు కూడా మన మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. క్రీస్తుకి ఏ రకమైన వారసత్వం ఉందో, తండ్రి యొద్ద నుండి వచ్చిందో, తండ్రి యొద్ద నుండి క్రీస్తుకి ఏ రకమైన వారసత్వం వచ్చిందో, అదే రకమైన వారసత్వం నీకు నాకు కూడా వచ్చింది. హల్లెలూయా. అంటే యేసయ్యకి ఏ వారసత్వం ఉందో మనకు అదే వారసత్వము. యేసయ్య తండ్రిని పిలిచాడు, మనకి తండ్రిని పిలిచే అవకాశం వచ్చింది. యేసయ్యలో ఏ ఆత్మ ఉందో మనలో అదే ఆత్మ ఉంది. యేసయ్య తండ్రికి కుమారుడు అయితే మనం కూడా కుమారులు, కుమార్తెలమే. ఇద్దరం ఒకటేగా, ఏంటి తేడా ఇద్దరిలో? అది పవరా? అది కూడా కాదే. ఇందాక ఒకటే ఏది చూసుకున్నాం, పాపాన్ని విడదీశాడు, మనకి ఇంకా ఈజీ చేశాడు. దేవునితో మనకి ఒక సహానుభావం కలిగి ఉన్నాము, యూనిటీ విత్ గాడ్ ఆయన కలిగి మనం కలిగి ఉన్నాం. అట్లాగే చూసుకుందాము, ఈ రోమీ లసన పత్రిక 8:15-17 ప్రకారం చూసుకున్నాము. ఆయన ఎటువంటి ఐక్యతతో కలిగి ఉన్నాడో అటువంటి ఐక్యతకి మనకు కూడా పాలిభాగస్థం ఇచ్చాడు. ఆయన ఎటువంటి ఐక్యంలో ఉన్నాడో మనం అట్లాంటి ఐక్యతలోనే ఉన్నాం. మనం ఆయనకి మనకి ఏంటి తేడా మరి? ఇప్పుడు ఆయనకి దేవుడు యేసయ్యకి స్పెషల్గా ఇచ్చి మనకి ఇవ్వంది ఏంటి? ఏరుదా, దేవుడికి ఏదో గొప్పగా ఇచ్చి యేసయ్య, దేవుడు యేసయ్యకి ఏదో ఇచ్చి మనకి ఇవ్వంది ఏంటి? దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది బైబిల్లో చాలాసార్లు గొప్ప గొప్ప వారు, ధనికుల కుటుంబంలో పుట్టారు. మన యేసయ్య పేద కుటుంబంలో పుట్టాడు. ఆయనకు అనుగ్రహించబడింది ప్రత్యేకంగా, మీకు నాకు అనుగ్రహించబడనిది ఏంటి?
ఒకవేళ నిజంగా యేసయ్యకి ఏదో స్పెషల్ అబిలిటీస్ ఇచ్చి మనకి ఆధిక్యత ఇవ్వకపోతే దేవుడు పక్షపాతి, నిజంగా పక్షపాతి. అంతే కదన్న, అంతే కదన్న. ఆయనకి ఏదో ఇచ్చి మనకి తీసేసింది ఏంటి మన దగ్గర నుండి? నథింగ్. పాపమును జయించాడు, నువ్వు జయించగలవు అన్నాడు, పాపాన్ని తీసాడు పక్కకి, ఆయన పాపాన్ని తీలా. ఫెయిర్ గేమ్ అపోని ఆయనకి, మనకి ఒక అడ్వాంటేజ్ పాయింట్. పాయింట్ నెంబర్ టూ, మనకి ఆ దేవునికి, యేసయ్యకి, తండ్రికి వాళ్ళు మంచి అనుభవం కలిగి ఉన్నారు. మీరు కలిగి ఉన్నారు అంటున్నాడు. మీరు తండ్రి అని పిలుచుకోవచ్చు అన్నారు, తెర జిరిగిపోయింది. ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలుచుకోవచ్చు మనం. ఏ ఆత్మయంలో ఉంది అదే ఆత్మంలో ఉంది. ఏ వారసత్వం కలిగి ఉన్నాడు తండ్రితో అదే వారసత్వం కలిగి ఉన్నాడు. ఏమై తండ్రి దగ్గర నుంచి రావాలో ఆయన పొందుకున్నాడో మనం అదే పొందుకుంటున్నాం. ఏంటి మరి ఆయనకి ఏదో గొప్పగా ఇచ్చింది మనకి ఇవ్వంది ఏంటి? నా మూడో పాయింట్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ విస్డమ్. పర్ఫెక్ట్ జ్ఞానము, వివేకము. సూపర్ జ్ఞానం, సూపర్ వివేకం. ఆయన బాగా జ్ఞానవంతుడు. చిన్నప్పుడు 8 సంవత్సరాలు 8 ఏళ్లలోనే ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో బోధించాడండి, పెద్ద తర్కం చేశాడండి, అతను వాళ్ళతో వీళ్ళతో వాదించాడండి. వారికి జ్ఞానం ఇచ్చి మీకు జ్ఞానం ఇవ్వలేదా? సో అందుకే ఆయన గొప్పోడయ్యాడా? చూద్దాం ఒకసారి కొలసీ పత్రిక 2:2-3. కొలసీ 2:2-3. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలాశ్వర్యము కలిగిన వారే. దేవుని మర్మమైనను క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే. తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరూ కోరుకు పోరాడుచున్నాను. మూడోది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆనయందే గుప్తములై ఉన్నవి. ఈ వాక్యం అండి మనల్ని వేరుపరిచేది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆనయందే గుప్తములై ఉన్నవి. గుప్త నిధులు అంటారు సార్, దాచిపెట్టిన నిధులు. అట్లాగా ఆయన ఆయన దాచి ఉంచారండి. ఆ బుద్ధి జ్ఞానము ఉండటం బట్టే ఆయన మనము వేరు వేరు. అది కూడా బుద్ధి జ్ఞానం నాకు కూడా ఇచ్చి ఉంటే అసలు ఇద్దరం అప్పుడు వేరేగా ఉండేది అనుకోవచ్చేమో. ఆ ఛాన్స్ కూడా ఇవ్వాల మనకి. యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. ఎవరిని అడగవలనది? ఇప్పుడు మనలో ఉన్న యేసయ్య, మన మధ్యలో ఉన్న యేసయ్య ఏనండి? కొలసీ పత్రిక 2:2-3 ప్రకారం మన మధ్యలో ఉన్న యేసయ్యకి జ్ఞానము సంపద గుప్తములై ఉన్నవి. ఆయన జ్ఞానము సంపద ఎవరిచ్చారు ఆయనకి ఈ భూలోకంలోకి వచ్చాక? తండ్రి దేవుడు ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ కూడా మీకు కూడా కావాలంటే అడగండి. ఏ బుద్ధి జ్ఞానం సంపద గుప్త నిధులుగా నేను యేసయ్యకి ఇచ్చానో అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఇప్పుడు ఆయనకు ఉన్నాయి బుద్ధి జ్ఞానము గుప్త నిధులుగా సంపద, బొచ్చుడు ఉంది ఆయనకి. నీకు నువ్వు అడుగు తండ్రిని, నీకు ఇస్తాడు. అప్పుడు ఇద్దరు ఒకటైపోతారు ఈక్వలేగా. ఆయనలో జ్ఞానము బుద్ధి బాగా ఉందండి, నాకు బుద్ధి ఉండండి, జ్ఞానం లేదు అనటానికి అవకాశమే లేదు. ఏంటి అనటానికి అవకాశమే లేదు. నా బిడ్డలు బుద్ధిమాంద్యం గలవారండి అనటానికి అవకాశం లేదు. నా బిడ్డలు జ్ఞానహీనులండి అనటానికి అవకాశం లేదు. నా భర్త బుద్ధిహీనుడండి అనటానికి అవకాశం లేదు. నా భార్య జ్ఞానం లేనిదండి అనటానికి అవకాశం లేదు. వాళ్ళ బిడ్డల కంటే నా బిడ్డలు కొంచెము జ్ఞానం తక్కువ అండి అనటానికి అవకాశం లేదు. తక్కువ అంటే ఎవరితో చెప్పాలి నువ్వు? కన్న ఆ అవతరాలు కన్న తల్లిదండ్రులు చెప్పకూడదు నువ్వు, దేవుణ్ణి అడగాలి. కానీ మనం ఏం చెప్తాం? దేవుని తప్ప అందరూ చెప్తాం. ఏనా ఏమా? అందరు చెప్తాం నా బిడ్డ జ్ఞానహీనురాలు, నా బిడ్డ అంత లేదు, నా బిడ్డ ఎంత లేదు. ఎందుకు అయింది? దేవుడు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ. మళ్ళీ దాంట్లో మతము, కుల భేదము ఏ వర్గము లేదు దాంట్లో, అందరికీ ధారాళముగా దయచేయువాడు ఆయన. సో ఏసే కొన్నది మనకి లేదంటూ ఒక బుద్ధి జ్ఞానము సంపద ఆ గుప్త నిధులుగా ఉన్నాయని అనుకుంటున్నామా? అనుకోవడానికి అవకాశం కూడా లేదు. నువ్వు అడితే నీకు కూడా తండ్రి ఇస్తాడు, కానీ నువ్వే అడగాలి. శరత్ గారికి కావాలి, శరత్ గారు అడగాలి. ఎందుకంటే ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్నడలా ఆడే అడగాలి.
తల్లిదండ్రులు కూర్చొని నా బిడ్డ జ్ఞానం తెచ్చి, నా బిడ్డ జ్ఞానం చేసి, నా బిడ్డ జ్ఞానం తెచ్చి, నా భర్త జ్ఞానం చేసి, నా భర్త జ్ఞానం తెచ్చి, మా తల్లిదండ్రులు జ్ఞానం తెచ్చే జ్ఞానం అనకూడదు. మీరు చెప్పాల్సిందండి తెలుసా, అయ్యా అయ్యా నీకు జ్ఞానం లేదు దేవుని అడుగు, మీకు మీకు జ్ఞానం తక్కువ మీరు అడగండి, పక్కన వాళ్ళ గురించి అడగమాకండి. ఒకవేళ కుమారి అనుకుంటుంది యశోది జ్ఞానం లేదు, లేకపోతే అసలు నక్షత్రకి అసలు జ్ఞానం లేదు అనుకుంటే, అయ్యా నేను మోకరించి అంగలార్చి ప్రార్థన చేయి, అలా చేయకండి. నక్షత్ర మోకరించు, ప్రార్థన చేయి, నీ జ్ఞానం లేదు, నీకు నీ జ్ఞానం కావాలి. యశు నీ జ్ఞానం లేదు, ప్రార్థన చేయి. భవి నీ జ్ఞానం లేదు, మోకరించి ప్రార్థన చేయి. మనం ఏం చేస్తాం, వచ్చింది వాళ్ళ జ్ఞానం, మనకు వచ్చిద్దా పోని, మనకి రాదు వాళ్ళకి రాదు. వాక్యం అంతే ఉందా లేకపోతే ఎట్లా చూడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా అతడు దేవుణ్ణి అడగవలన, అతడు ఆమె ఆయన వాళ్ళు అడగాలి. ఓకే, మీరు అడిగిన తర్వాత, మీరు అడుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాబీకి బుద్ధి జ్ఞానం లేదు, ఎగ్జాంపుల్ వద్దులే నాకే బుద్ధి జ్ఞానం లేదు, ఇప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నా, దేవా నాకు జ్ఞానం దయచి, బుద్ధిని దయచి అని రోజు అడుగుతున్నాను. ఇప్పుడు అమ్మ నా కోసం ప్రార్థన చేయన్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నా బిడ్డకి బుద్ధి జ్ఞానం దయచి, ఇప్పుడు ఈ ప్రార్థన పనిచేస్తాను. నేను ఏం కోరుకుంటున్నాను అదే ఆమె కోరుకుంటున్నాను. ఎవడైనా భూమి మీద ఒక విషయమై ఎక్కిభవించి దాన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించదు. అర్థమైందా? ఇప్పుడు నేను జ్ఞానము బుద్ధి కోసం, నా బుద్ధి జ్ఞానం లేదు కదా నాకు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నా కోసం మా అమ్మ ప్రార్థన చేస్తాను, లేకపోతే నా కోసం శ్రీనివాస్ గారు ప్రార్థన చేస్తాడు, అయ్యా మా పాస్టర్ గారికి బుద్ధి జ్ఞానం బాగా తెచ్చు. సిగ్గేముందండి, ఎక్కువ కావాలనుకుంటున్నాం, తప్పేంటి, ఉంది సరిపోవట్లేదు. శ్రీని గారు చెప్తే నా బుద్ధి జ్ఞానం లేదని, నా బుద్ధి జ్ఞానం లేదని అంటాడు, ఇప్పుడు చెప్పకూడదు నేను. మరి నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు చేస్తారు చెప్పండి. రహస్యంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, రహస్యంగా ఉన్న తండ్రి నా ప్రార్థన ఆలకించి చేస్తాను, చేస్తాడు ఖచ్చితంగా. కానీ బుద్ధి, నాకు బుద్ధి తక్కువ ఉందని చెప్పుకోవడంలో సిగ్గే ఉంది. దెర్ ఇస్ నో గ్లోరీ అండ్ నో షేమ్ ఇన్ ఇట్. దాంట్లో గొప్ప మహిమ లేదు, గొప్ప అవమానము లేదు. నాకు కొంచెం జ్ఞానం కావాలి అమ్మా, నాకున్న జ్ఞానం సరిపోవట్లేదు, నా కోసం ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తున్నాను. సిగ్గు అదేమన్నా నాకు, కాదు సిగ్గుపడతాను చెప్పడానికి, తెలిసిపోద్ది, తెలిసిపోయేమో. ఇంకా ఇట్లాంటి మనము సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోతాం, లో సెల్ఫ్ ఎస్టీమ్స్లోకి వెళ్ళిపోతాం, దానివల్ల ఉపయోగమే లేదు. సో ఎవరైనా మీకు తక్కువ ఉంటే ముందు మీరు అడగండి. రూత్ నీకు తక్కువ నువ్వు అడుగు, లేకపోతే యశు నీకు తక్కువ ఉంటే నువ్వు అడుగు, రాత్రి ఉన్నాడు ఎస్ రా, నువ్వు అడుగు, నువ్వు అడుగుతా ఉండు. మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేస్తాము, సంఘమంతా ప్రార్థన చేస్తారు, ఎందుకు రాదండి? కానీ అసలు అందరూ ప్రార్థన చేస్తాం, ఒక్కడు చేయడు, అది ప్రాబ్లం. అందరూ పైకి రావాలని కోరుకుంటాం, రష్యూ గారు పైకి రావాలి, పైకి రావాలి, ఆడు మాత్రం ప్రార్థన చేయను అంటాడు. సి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో ఏసయ్య వారికి ఉన్నది మనకి లేనిది, జ్ఞానము తెలివి సంపద గుప్త నిధులుగా ఉన్నాయని మనం అనుకుంటున్నామేమో అన్న అవకాశం కూడా లేదు. మనకి కూడా నీకు జ్ఞానము తెలివి సంపద ఏమైనా కావాలా, గుప్త నిధులుగా కావాలా, దేవుడు పరలోక వాకిలి లిపి మొత్తం చేస్తారు కావాలండి నీ మీదకి. సో అవకాశం లేదు. నా ఫోర్త్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, అథారిటీ ఓవర్ నేచర్ అండ్ మిరాక్యులస్ పవర్. ఈ సర్వం మీద ఆయనకి అధికారం ఉంది, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు. సర్వ సృష్టి మీద, అథారిటీ ఓవర్ నేచర్, ఈ యొక్క సర్వ సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది, గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు. అవునా? ఏసైకి సర్వ సృష్టి మీద అధికారం ఉందా? ఈ కొండలు వేసుకుని దాన్ని పడమంటే పడతవద్దు అన్నాడు, ఆ చెట్టుని వాడిపోమంటే వాడిపోయింది, ఆయన సముద్రాన్ని నెమ్మలుగా ఉండమన్నాడు, ఆ సముద్రం నెమ్మలైపోయింది. ఆయన చెప్పేదంతా సృష్టి వింటుంది మాట. గొప్ప గొప్ప సూచక చనిపోయిన తిరిగి లేపుతున్నాడు, రోగాన పడ్డ వాళ్ళు స్వస్థత పడుతున్నారు, పారాలసిస్ ఉన్న అతనికి లెగ్స్ బొమ్మనగానే పరిమితికి వెళ్ళిపోయాడు, గుడ్డివాడు చూపు, కుంటివాడికి కాళ్ళు,
దయ్యం గలవాడిని దయ్యం నుంచి విడిపించి అతన్ని విడుదల చేశాడు. దేవుడు గొప్ప గొప్ప కరిశాడు కదా ఏసయ్య, అదండి మనల్ని వేరు చేసేది. దేవుడికి ఏసయ్యకి దేవుడు గొప్ప గొప్ప శక్తులు గొప్ప గొప్ప పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ అతను వాడుకున్నాడు. ఇప్పటికి కూడా ఇస్లాం మతం ఏమి నమ్ముతుందంటే అల్లా నలుగురు పంపించాడు ప్రవక్తలుగా. ఒకటి వచ్చేసి మూసా, దావూద్, ఈసా, నాలుగోది మొహమ్మద్. ఈ ఇద్దరు పక్కన పెట్టేద్దాం. మూడు అతని పేరే ఈసా. ఈసా అంటే ఏసయ్య. ఆయనకి దేవుడు గొప్ప గొప్ప శక్తులు ఇచ్చాడు. చనిపోయిన వారు తిరిగి లేపడానికి శక్తులు ఇచ్చాడు, స్వస్థపద శక్తులు ఇచ్చాడు, తర్వాత రోగం నయపరిచే శక్తులు ఇచ్చాడు, పాపాలను క్షేమ శక్తులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాలుగో అతనికి ఇవ్వాల, అల్లానే పంపించాడు. ఆ మూడో అతన్ని దేవుడు శక్తులు ఇచ్చి పంపించాడు అంట. దేవుడు శక్తులు ఇచ్చి పంపించాడు. మనం అది అనుకోవచ్చు, ఒకవేళ నిజంగా తండ్రి అయిన దేవుడు, బైబిల్ ప్రకారం తండ్రి అయిన దేవుడు ఏసీకి గొప్ప శక్తిని పంపించాడు, కాబట్టి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన తిరిగి లేచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, స్వస్థపరిచాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన మాట్లాడితే క్రియలు జరుగుతున్నాయి, చెప్తులు జరుగుతున్నాయి. గుడ్డివాడు చూస్తున్నాడు, గుంటివాడు లెగుస్తున్నాడు, కుష్టివాడు లెగుస్తున్నాడు, రోగం ఉన్నవాడు నయపరుస్తున్నాడు. అదండి ఆయనకి ఉన్న పవర్. మనకి లేనిది అని అనుకుంటాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం అట్లా అనుకుంటాం. చూసుకుందాం ఒకసారి మత్తయి రాసిన సువార్త 28:18 మత్తయి 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీద నాకు సర్వాధికారము ఈబడి ఉన్నది. వాళ్ళ ముందు చంటాడు, నాకు ఈ భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఈ అధికారంతో నేను ఏం చెప్తే చేస్తాను, జరుగుతుంది. నేను ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఏమన్నా చేయగలను అని ఏసైకి పవర్ ఉంది. సో ఈ పవర్ ఉంది కాబట్టి ఆయనకి మనకి తేడా వ్యత్యాసం ఉందండి అనుకోవచ్చాము. చూద్దాం ఒకసారి యోహాను 14:12. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏసైకి భూమి మీద ఆకాశ సర్వాధికారం ఉంటేనే ఇన్ని పనులు చేస్తే, ఏసైలో విశ్వాసం మనం ఉంచితే ఏసై కంటే గొప్ప కార్యాలు చేయగలమంట మనం. ఏసయ్య ఒక 100 కార్యాలు చేయగలిగితే మనం 10,000 కార్యాలు చేయగలము. ఏసై కంటే గొప్ప కార్యాలు చేయగలము. అందుక ఇస్లాం ప్రకారం మనకు వచ్చు పని, ఖురాన్ ప్రకారము ఆ అల్లా ఏసని పంపించి గొప్ప శక్తులు పంపించాడు అనుకుంటా. ఒకవేళ ఆ గొప్ప శక్తులు ఏసైకే ఉన్నాయి అనుకుందాం కొంతసేపు. ఆ గొప్ప శక్తులు ఉన్నవాడే చెప్తున్నాడు, మీరు నాకంటే గొప్ప గొప్ప శక్తులు చేయగలరు అంటున్నాడు ఆయన ఇప్పుడు. అదే బైబిల్ ప్రకారం చూసుకుంటే దేవుడు గొప్ప గొప్ప శక్తులు అతనికి ఇచ్చాడు అనుకుందాం అనుకుంటే, ఒకవేళ ఆయన నమ్మి ఏం నమ్మితే ఏసై కంటే గొప్ప శక్తులు, ఏసై కంటే గొప్ప క్రియలు మనం చేయగలం. కానీ మన జీవితంలో ఎప్పుడైనా ఏసై కంటే గొప్ప క్రియలు చేయగలుగుతున్నామా? ఏంటక్కయ్య చేయగలుగుతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం? విశ్వాసం కొద్దువై ఉన్నది. ప్రీమియం దేవుని బిడ్డలారా, ఇక్కడితో నేను ముగించుకుంటున్నాను. ఇది ఒక చిన్న రీక్యాప్ చేసి నేను కంక్లూషన్కి వచ్చేస్తాను. పర్ఫెక్ట్ హోలీనెస్, పరిపూర్ణమైన పరిశుద్ధత ఆయనలో ఉంది. పాపము నేను పరిశుద్ధినిగా చేయకుండా చూస్తుందండి. ఆ పాపాన్ని తీశారంటున్నాడు సిలువలో. ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉండు, ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాము. దేవునితో సహసంబంధం, డైరెక్ట్గా సంబంధం పెట్టుకున్నాడు. తండ్రి అని పిలుచుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుచుకొని మాట్లాడుతున్నాం. ఆయనలో ఏ ఆత్మ ఉందో మనలో అదే ఆత్మ ఉంది. ఆయన ఏ దాంట్లో వారసత్వం పొందుకున్నాడో అదే దాంట్లో మనం కూడా వారసత్వం పొందుకున్నాం. ఆయనని కుమారుడు అంటున్నాడు దేవుడు, మనల్ని కూడా కుమారులు అంటున్నాడు. ఏ తేడా ఉందండి? లేదు. ఆయనకి మూడోది, ఆయన జ్ఞానము, తెలివి, బుద్ధి, సంపద గుప్తరిధులుగా ఉన్నాయండి. నీకు కావాలంటే నువ్వు అడుగు, నీకు వస్తుంది. ఈక్వల్, ఆయనకి ఎక్కువ ఉండి మనం తక్కువ ఇచ్చింది ఏదీ లేదు. ఒకవేళ నిజంగా ఏసీకి ఎక్కువ ఇచ్చి పొరపాటున ఒక్క ఉప్పు రవ్వ లేదు
మైదా పిండి రవ్వ కొద్దిగా ఎక్కువచ్చున్నా మనం ఆగుతామా? మనుషులు ఆగించే తర్వాత సంగతి, మైదా పిండిలో ఒక్క రవ్వ సన్నగా ఉంటుంది అది ఎక్కువచ్చినా మనం ఆగం. దాంట్లో కూడా ఆయనకి ఎక్కువ చేయలే ఏసైకి. నాలుగవది, ఆయనకి సర్వలోకం మీద అధికారం ఉన్నది. ఆయన ఏదితో చేస్తా జరుగుతుంది ఏసై అంటున్నాడు, తండ్రిని నమ్మి నాలో విశ్వసిస్తే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు. ఆయన అబద్ధం ఆడనివాడు. సో ఆయన నిజమే చెప్పాడు, మన కెపాసిటీ ఉంది మనం చేయట్లేదు అంతే. సో ఏసైకి ఏదో ఎక్కువ ఉండి మనకి ఏదో లేకుండా మన మధ్యలో ఏసైని పెట్టి మన అవమానపరచడానికో, లేకపోతే మీరు చేతకానోళ్ళు ఏసై చేతనైనోడు అని మనకి చెప్పడానికో ఏసైని పంపించలేదండి. నిజంగా అన్ని ఆయనకే ఇచ్చి మనకి ఇవ్వకపోతే మనల్ని చేతకానోళ్ళు చేసి ఆయన చేతనైన చేసేవాడు దేవుడు. అక్కడ పక్షపాతం అవుతుంది అది. కానీ ఏ ఒక్క మైదా పిండి రవ్వ కూడా పెట్టలేదండి. ఏ ఒక్క దాంట్లో ఆయనకి ఒక్కటి కూడా ఎక్కువ ఇచ్చి మనకు ఒక్కటి తగ్గించలేదండి. ఇంకా పైగా మనకి ఎక్కువ అధికంగా ఇచ్చాడు. ఏసై కంటే గొప్ప ఆధిక్యత మనకి తండ్రి దేవుడు ఇచ్చాడండి. ఈరోజున ఏసైకి లేని ఆధిక్యతలు, ఏసైకి లేని ఆపర్చునిటీస్ మనకి దేవుడు ఇచ్చాడండి ఈరోజున. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? దేవుని మహింపరచడానికి వాడకుండా దేవుణ్ణి అవమానపరుస్తున్నాం మనం. ఆయన ఒక రవ్వ తక్కువైనా కూడా ఆ తక్కువైన రవ్వతో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మహింపరుస్తున్నాడు. దేవుణ్ణి మహింపరిచి ఆయన అవమానాలు పొందుకున్నాడు. మనం ఇక్కడ అవమానాలు పక్కనల మీద వేసి మహిమానం పొందుకుంటాం. ఇది మనలో ప్రాబ్లం. దేవుడు ఏదో చేయగలడు, ఏదో చేయగలడు. నువ్వు చేయగలవు, నిర్య చేయగలుగుతుంది, నక్షత్రం చేయగలదు, భవి చేస్తుంది, నిలిగడ చేస్తాడు, యశ్యు చేస్తాడు, ఇలాన్ చేస్తాడు, అందరూ చేస్తారు. మీలో ఎవరన్నా గుండెల మీద చేసుకొని వీళ్ళలో చేతకరనోడు చెప్పగలడా? వీళ్ళలో బుద్ధి లేనోడు, వీడికి జీవితంలో బుద్ధి రాదు అని మీరు చెప్పగలరా? ఏమో నువ్వు అనగానే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిని ఇవాళ మోకలు జరిగితే దేవుణ్ణి. ఈ మధ్యన బాగా దెబ్బతింటున్నాయి మనోభావాలు సంఘంలో. తిన్నాయి లేదా? శరత్ గారు చెప్పండి, మీరు తెలియకుండా ఉంటాయా? ఊరుకోండి. దేవునికి స్తోత్రం. నాకేం తెలియదు అంటాడు. దెబ్బతింటున్నాయిగా? ఎస్ ఎస్. ఇవాళ ఇదిలో ఈ ఆమెకు అసలు బుద్ధి జ్ఞానమే లేదు అనగానే నక్షత్రం ఫస్ట్ తింటుంది దెబ్బ. మనబాల్ ముందు దెబ్బ తినేది ఆమెకి అందరికంటే. ఇప్పుడే మోకరిస్తుందామా? పాస్టర్ గారిని నెక్కించారు, సంఘం అందా నవ్వారు నన్ను చూసి. అయ్యా నేను నిన్ను చూస్తున్నాను, వారిని చూడటం లేదు. వారు నన్ను అవమానపరిచారు, హేళన చేశారు, కానీ వారిని నేమి అనను. వారిని క్షమించండి, నా ప్రార్థన ఆలకించండి. నాకు బుద్ధి జ్ఞానము తెలివి నువ్వు వాక్యం చెప్పావు కదయ్యా, ఆ ప్రకారమే నాకు ఇయ్యండి అయ్యా. దేవుడు అట్టి ప్రార్థన తగ్గించుకున్న ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే ఇస్తాడు. ఆమెకి బుద్ధి జ్ఞానం ఇచ్చి మనల్ని అవమానపరుస్తాడు దేవుడు. అర్థం చేసుకోండి, అడిగితే ఇస్తాడు చాలు. అడగాలి, మనమే అడగాలి. మన బిడ్డల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసము, ఎక్కడున్న మా తల్లి కోసం అయి కుదరవు. నీకు కావాలి నువ్వే అడుగు. ఏమా నీకు కావాలి నువ్వే అడగాలి. అయ్యా నీకు కావాలి నువ్వే అడగాలి. అంతే తప్ప ఎవరో చేయటం, ఎవరో చేయటం కాదు. ఓకే. సో నా బిడ్డ తెలివి లేదు, నా తల్లికి తెలివి లేదు, నా భర్తకి ఎట్టోడు అనమాకండి. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, అందరికి అన్ని సమానంగా ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరు తక్కువ ఇవ్వలేదు. మనమే దాన్ని ఎక్కువ చేసుకుంటాం, నాశనం చేసుకొని తక్కువ అయిపోతున్నాం. ఇప్పటికైనా పర్లేదు, ఇప్పటికైనా పర్లేదు. అందరు నాతో పాటు తలలు వంచుకొని కళ్ళు మూసుకొనండి. నేను మాట్లాడుతుండగా నాతో మాట్లాడండి మీరందరూ. స్తుతి 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 స్తోత్రము తండ్రి.
అయ్యా ఇప్పటిదాకా మేము మీకేదో గొప్ప ఆధిక్యత ఉండి మాకు లేదని మేము భావించి మమ్మల్ని మేమే తక్కువ చేసుకున్నాం, కానీ తండ్రి దేవా మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం అయ్యా, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏసీకి ఏదో ఇచ్చేసి మాకు లేకుండా చేసి అనుకున్నారు, కానీ అది ఉట్టి మాట అని వాళ్ళు నెరవేర్చిన దేవా నీకు స్తోత్రము ప్రభు. ఈ తండ్రి అయ్యా మీరు మాకు ఏదైతే కలగ చేశారో అదే ఏసీ కూడా కలగ చేశారు, కానీ ఆయన మిమ్మల్ని మహింపరిచాడు, మిమ్మల్ని అవమానపరుస్తున్నాం అయ్యా. అయ్యా ఆయన మిమ్మల్ని మహింపరిచాడు, మమ్మల్ని మేము గర్వపరచుకుంటున్నాం ప్రభు. ఇక్కడ అయ్యా మాకంతకు మేమే సాకులు చెప్పుకొని మేము ఏమి కాని వారుగా ఏమి కాకపోతున్నాం తండ్రి, కానీ ఆయన ఏమి లేకపోయినను అన్ని ఉన్నవాడుగా జీవించాడు అయ్యా. అట్టి జీవితం మాకు కూడా దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రం. తెలివి జ్ఞానంతో నడిపించండి నాయన, మీ కృప మీద కృపతో అయ్యా ఈ వాక్యం ధ్యానం చేసుకొని మీ మీలో ఉండి విశ్వసించి మీకంటే గొప్ప కార్యాలు చేసేవారిగా ప్రతి ఒక్కరిని అయ్యా నింపమని కోరుతూ నిలపమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వరనామాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక, మనది ఆహారంను మాకు దయచేయము, మా ఎడల అప్రదర్శించిన అప్రదర్శ క్షమించము, శోధనలు దేక దుష్ట రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవైనా తండ్రి. May the love of Father, grace, mercy of Jesus Christ, communion and fellowship with the Holy Spirit, it is now and forever and ever and evermore. Amen.